Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరికి రఘురామ చెప్పిందే నిజమైందా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు గతంలో చెప్పినట్లు న్యాయమే గెలిచింది. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ వేసిన పిటిషన్ను సిబిఐ న్యాయస్థానం కొట్టేసింది. గతంలో తన పిటిషన్ విచారణ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జగన్, విజయసాయి బెయిల్ రద్దవడం ఖాయమన్నారు. వాళ్ళిద్దరూ తిరిగి జైలుకు వెళ్ళక తప్పదన్నారు. భగవంతుడి దయవల్ల బెయిల్ రద్దు విషయంలో న్యాయమే గెలుస్తుందని తనకు విశ్వాసముందని చాలా గట్టిగా చెప్పారు. తాజాగా ఎంపీ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో న్యాయమే గెలిచినట్లు భావించాలి. జగన్, విజయసాయి బెయిల్ రద్దు విషయంలో ఎంపీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా ఎంపీ వేసిన పిటిషన్లో ఎలాంటి పసలు లేదని ముందే తెలుసు. నిజానికి తాను వేసిన కేసులో వాళ్ళిద్దరి బెయిల్ రద్దు కాదని బహుశా తిరుగుబాటు ఎంపీకి కూడా తెలిసే ఉంటుంది. అయినా ఎందుకు వేశారంటే జగన్ ప్లస్ విజయసాయిపై వీలైనంత బురద చల్లటమే టార్గెట్ అంతే. ఎంపీ చేసిన ఓవర్ యాక్షన్ను జగన్ వ్యతిరేక మీడియా బాగా హైలైట్ చేసింది. అసలు జగన్ కేసులతో ఎంపీకి ఎలాంటి సంబంధం లేదు. జగన్ కేసుల్లో ఎంపీ బాధితుడు కాదు, కనీసం సాక్షి కూడా కాదు. అయినా సీఎం హోదాలో జగన్ సాక్షులను భయపెడుతున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ నానా రచ్చ చేశారు. జగన్ బెయిల్ విషయంలో ఏమైనా అభ్యంతరాలు చెప్పాలంటే అది సిబిఐ చెప్పాలి. కానీ సిబిఐ ఏమీ అభ్యంతరం చెప్పకపోయినా ఎంపీకి ఏం అభ్యంతరం వచ్చిందో తెలియడం లేదు. విచారణలో జగన్, విజయసాయి బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని సిబిఐ చెప్పింది. జగన్పై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు ఎలా రాజకీయ ప్రేరేపితమో బెయిల్ రద్దు చేయాలని ఎంపీ వేసిన పిటిషన్ కూడా అంతే రాజకీయ ప్రేరేపితమని తేలిపోయింది. ఎంపీతో కలిసి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ వేసినట్లు వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు కేసు వేయడమే విచిత్రమనుకుంటే తీర్పు చెప్పకుండా అడ్డుకోవాలని, కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం మరింత విచిత్రం. మొత్తానికి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టువేయడంతో హైకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నట్లు రఘురామ చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే ఎంపీ చెప్పారు. దీనిని బట్టి సిబిఐ కోర్టులో తాను వేసిన పిటిషన్ కొట్టేస్తారనే అనుమానం ఎంపీకి ఉన్నట్లు అర్థమవుతోంది. ఒకవేళ హైకోర్టులో పిటిషన్ కొట్టివేస్తే వెంటనే సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే జగన్ను రాజకీయంగా ఏదో ఇబ్బంది పెడదామనే ఆలోచనే తప్ప మరేమీ లేదని అర్థమైపోతోంది. మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.